పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు వర్షాలు లేక దిగుబడి పడిపోగా మరోవైపు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదోని మార్కెట్ పత్తి లేక వెలవెలబోతుంది. కర్నూలు జిల్లా పరిస్థితులపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. సీమ జిల్లాలో పత్తి వ్యాపారానికి పెట్టింది పేరు అదోని మార్కెట్ యార్డ్. ఈ యార్డ్లో ప్రారంభంలో ధరలు బాగా ఊరించినా ప్రస్తుతం ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది పూర్తిగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం పత్తి దిగుబడిపై పడింది. ఎకరాకు క్వింటా 2 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో క్వింటా పత్తికి గరిష్ట ధర 6,000 నుంచి 6,500 దాకా పలికింది. ప్రస్తుతం క్వింటా పత్తి గరిష్ట ధర 5,660 కాగా కనిష్టంగా 4,411 రూపాయల మధ్య ఉంటోంది. ఇవి రైతులకు ఏమాత్రం ఊరటనివ్వటం లేదు. పెట్టుబడులు భారీగా పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు కంటతడిపెడుతున్నారు. మరోవైపు పత్తి ధరల పతనానికి నాణ్యత లేకపోవడమే కారణమని వ్యాపారులు అంటున్నారు. పూర్తిగా గుడి పత్తి, రంగుమారిన పత్తి మార్కెట్కు వస్తోందని, అందుకే ధరలు పలకడం లేదని వారు చెబుతున్నారు. దానికి పెళ్ళచ్చులు పెట్టుబడి పెడితే ఇక్కడ తెచ్చి అమ్మునికి పోతే నాకు మాకు సరైన గిట్టుబాటు రేట్ ఏది? అసలు అమ్మినాక దళాలి అయినాక కమిషను వడ్డీ అవల్ల ఇట్లయితే ఎట్లా సార్? మేము వాళ్ళకి అక్కడ కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా? మామేం తినాలా? మరి ఇట్లయితే మేము ముందు తాగేసి వస్తాం సార్. గతేడాది ఇదే సమయంలో రోజుకు 10 నుంచి 20,000 క్వింటాల దాకా పత్తి అమ్మకానికి వచ్చేది. ప్రస్తుతం 1,000 నుంచి 2,000 క్వింటాలకు మించి రావడం లేదు. యార్డ్లో పూర్తిగా కరువు ఛాయలు అలుముకున్నాయి. ఏనాడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని అధికారులు అంటున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులతో దిగుబడి బాగా తగ్గిపోయినందున కనీసం గిట్టుబాటు ధరైనా కల్పించాలని రైతులు కోరుతున్నారు.